No, 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 no. खत्म. बाय बाय टाटा. हाय फ्रेंड्स, वेलकम बैक टू माय पीस ऑफ फैक्ट्स. ఈ రోజు మనం పెళ్ళిళ్ళలో జరిగే కొన్ని ఫన్నీ వీడియో చూద్దాం. వీడియో మొత్తం చూసే వరకు మీరు హ్యాపీగా నవ్వుకోవడం మాత్రం పక్కా. అందుకే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇప్పటి వరకు పెళ్లిలో చాలా రకాల డాన్సులు చూసే ఉంటారు, కానీ ఇదిగో ఈ తాత డాన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. మీరే చూడండి. వాహ్, తాత సూపర్ గా చేశాడు కదా. అలాగే ఇదిగో ఈ భయంకరమైన డాన్స్ కూడా చూడండి. ఇదేందా ఇది, వీడికి ఏమైనా దయ్యం పట్టిందా, వాడికి వాడే కొట్టుకుంటున్నాడు అనుకుంటున్నారా? అదేం లేదులేండి, వీడు చేసేది డాన్సే, కానీ అదో రకం డాన్స్ లేండి. ఒక్కసారి ఆ చరిత్రాన్ని కూడా చూడండి. అలాగే పెళ్లిలో తాగుబోతుల బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. ఒక్కసారి వీళ్ళని కూడా చూడండి. అంకుల్ ఏం చేస్తున్నావు, ఏంటి కడుపులో పెద్ద రాడే దింపేలా ఉన్నావు కదా. అంకుల్ కి ఒక పెగ్గు ఎక్కువగానే అయినట్టుంది, డాన్స్ చేయకుండా ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రతి పెళ్లిలో పెళ్లి జంటకి రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా, అఫ్ కోర్స్ ఇది కామన్ అనుకోండి. అలాంటిదే ఇదిగో ఇక్కడ ఈ పెళ్లి జంటకి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్ తెచ్చారు. కానీ గిఫ్ట్స్ అంటే అదేదో నార్మల్ గిఫ్ట్ అనుకోకండి, ఒకరు టాయిలెట్ బ్రష్ తెస్తే ఇంకొకరు బకెట్ తెచ్చారు. ఇలా వింత వింత గిఫ్ట్ ఎవరు తెస్తారు చెప్పండి? పక్క వీళ్ళేదో పెళ్లి కొడుకు మీద రివెంజ్ తీసుకుంటున్నట్టున్నారు, అంతే అంటారా? కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళ భార్య పక్కన వెళ్ళే వాళ్ళని చూసినా తెగ ఫీల్ అయిపోతారు. వీళ్ళు భార్యల మీద మొత్తం అధికారం మాదే అన్నట్టు ఉంటారు. కానీ ఈ అన్న మాత్రం అదే సంఘానికి అధ్యక్షుడు అనుకుంటా. చూడండి, లైన్ లో నిలబడి ఉన్న వ్యక్తికి ఇతని భార్య ఎక్కడ టచ్ అవుతుందో అని ఎలా కాపాడుకుంటున్నాడో. మనమైతే పెళ్లిలో స్టేజ్ మీదకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఫోటో తీయించుకోవడానికి మాత్రమే వెళ్తాము. కానీ కొంతమంది ఉంటారు, వీళ్ళు అక్కడ కూడా అమ్మాయిలని లైన్ లో పెట్టే పనిలో ఉంటారు. చూడండి, వా 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 క్యా బాతే. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది కదా, అసలు ఇలా ఎలా పెరిగిపోతుందని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ఒక్కసారి మీరే చూడండి. ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా, ఇలాంటి మహానుభావులైన తాతలు వాళ్ళ అంతిమ సంస్కారం అయ్యేదాకా ఇలా బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఇంకా ఎందుకు పెరిగి చెప్పండి. చూడండి పెళ్లి కూతురు ఎలా సిగ్గుపడుతుందో. పెళ్లిలో పెళ్లి కూతురు చేతులకి కాళ్ళకి మెహందీ పెట్టుకుంటేనే పెళ్లి కూతురికి అందం కదా, కానీ చేతులకి కాళ్ళకైతే ప్రతి పెళ్లి కూతురు పెట్టుకుంటుంది, అది మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ పెళ్లి కూతురుని చూడండి, ఏకంగా మెహందీతో బ్లౌజ్ రెడీ చేయించింది. చూసారా, బట్టల పని మెహందీ చేసేస్తుంది. కొన్ని రోజులకి బట్టల బదులు మొత్తం మెహందీ వేసుకున్నా వేసుకునేలా ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రతి పెళ్లిలో మంగళస్నానం టైంలో చాలా ఫన్ ఉంటుంది, ఎందుకంటే అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ సరదా సరదాకి ఎక్కడెక్కడో పూస్తూ ఉంటారు. ఇదిగో అలాంటిదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ పెళ్లి కూతురు ఫ్రెండ్ పెళ్లి కూతురుకి ఎక్కడెక్కడ రాస్తుందో చూస్తే నిజంగా మీరు పగలబడి నవ్వడం ఖాయం. ఒక్కసారి మీరే చూడండి. No.
भाई साहब, चौराहे पे नाच हो रहा है। कुछ भी करते हैं लोग। फ्रेंड्स ఇప్పటికీ మన దేశంలో పెళ్లి కాని మగవాళ్ళు చాలా మందే ఉన్నారు. పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తాతను చూడండి, కింది నుండి మీద దాకా వెంట్రుకలు నలిసిపోయాయి. అయినా ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడో. ఇప్పుడే కదా మనం మాట్లాడుకుంది అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ మెహందీ వేసుకుంటున్నారని. ఇదిగో ఈ పెళ్లి కూతుర్ని చూడండి, మెహందీతో ఏకంగా పెళ్లి కొడుకు పేరే వీపు మీద వేసేసింది అక్క. దాంతోపాటు పెళ్లి టైం డేట్ రాయాల్సింది కదా, కార్డు కొట్టించాల్సిన అవసరమే ఉండేది కాదు. ప్రతి పెళ్లిలో పంతులు గారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి చేతిలో చేతి వేసి ప్రమాణం చేపిస్తుంటారు కదా. కానీ వీళ్ళకి వీళ్ళ ఇద్దరి మీద అంత నమ్మకం లేనట్టుంది. పంతులు గారు వీళ్ళ చేతులకి పెవికి గ్రాసి మరీ చేతిలో చేతి వేయిస్తున్నాడు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, నేను ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లని, నేను చాలా స్పెషల్ అంటూ మాట మాటకి పోరగాళ్ళని బ్లాక్ చేస్తూ ఉంటారు. చూడండి అలాంటి వాళ్ళకి ఎలాంటి మొగుడు దొరుకుతాడో. भगवान किस कसूर की दी है इसे सजा, जिंदगी यही है तो है. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రకరకాల పొజిషన్లో ఫోటోలకి పోజులు ఇస్తుంటారు. అవి చూడలేక మనం జావాలి. అలాంటి కార్యక్రమమే ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ ఒక్కసారి వీళ్ళ పోజ్ చూడండి, ఈ పెళ్లి కొడుకు ఎలా ఫోటోలు తీయించుకుంటున్నాడో. ఫోటో పిచ్చి పీక్స్ చేరినట్టుంది మరి. అలాంటిదే ఈ ఫోటోషూట్ చూడండి. మొదట నేను చూసి వీళ్ళు పోయారనుకున్నా, కానీ కొంచెం సరిగ్గా చూడగా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందని. ఇదిగో ఈ ఇద్దరు లవర్స్కి ఏమైందో ఏమో, కానీ అమ్మాయి చాలా టెన్షన్లో ఉంటుంది. అబ్బాయి వచ్చి ఎంత చెప్పినా వినదు. కానీ కొన్ని నిమిషాల్లో వీళ్ళు చేసిన పనికి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోయారు. క్లాస్ రూమ్లో వీళ్ళు చేసిన ఆ ఘనకార్యం కూడా మీరే చూడండి. చూసారా ఏకంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులకి తెలియకుండా వీళ్ళు ఇలా చేయడం మీకు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.